రాధా, నువ్వు ఈ కాంప్లెక్స్ లోకి వెళ్ళి నీకు కావాల్సినవన్నీ కొనుక్కో. నేను కార్ పార్క్ చేసి వస్తాను. మీరు త్వరగా రండి, లేకపోతే నేను కాంప్లెక్స్ లో ఉన్నవన్నీ కొనేస్తాను. కాంప్లెక్స్ లో ఉన్నవి కాదు, కావాలంటే కాంప్లెక్స్ కొనుక్కో. ఒకే ఒక చెక్ రాసిస్తాను. మీరు ఇక్కడ ఉన్నారు కండి. అసలు పొద్దున ఇప్పుడే వస్తాను వెళ్ళిన వారు ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నారు. అవును, ఎవరితో వచ్చారండి? అదే, మన ఇంటికని బయలుదేరాను. దారిలో అప్పుడే ఢిల్లీ నుంచి ఫ్లైట్ దిగి నా స్నేహితుడు కనిపించాడు. షాపింగ్ చేద్దామంటే ఇక్కడికి వచ్చాం. ఫ్రెండ్ కనపడగానే భార్యని ఇంటిని మర్చిపోయారంటే ఎవరండి అంత మంచి ఫ్రెండ్? నో, ఈజ్ నాట్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్, మై డియర్ గుడ్ ఫ్రెండ్. సరే, ఆ షాప్ లో వెళ్దారండి. అది చిన్న షాప్. లేదండి, చిన్నదైనా క్వాలిటీ చాలా బాగుంటుంది. తెలీదు, చిన్న షాప్ లో చిన్న క్వాలిటీ, పెద్ద షాప్ లో పెద్ద క్వాలిటీ. అయితే నా ఫ్రెండ్ షాప్ బ్యూటిఫుల్ షాప్. హౌ ఆర్ యు ఫ్రెండ్ ఐన్? థాంక్యూ. ఏంటండి ఇది, చీరలు కొట్టుకాను కదా. అరే, చీరలు వచ్చే దీపావళి కొనుక్కుందామా? ప్రస్తుతం బ్రీఫ్ కేస్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ కనుక్కో. వద్దండి, నేను చీరలు కొనుక్కోవాలి. చూడు, చీరలు నీ కోసం ఎప్పుడు నేను తీసుకొస్తాను కదా, నా కోసం ఒక బ్రీఫ్ తీసుకోలేవు? ఏదో సెలెక్ట్ చేయి, కమా ఇష్టం. అదంట అన్ని చీరలు బాగున్నాయి. వాట్ ఏ బ్యూటిఫుల్ షాపింగ్ స్ప్రీ. ఏమండి ఆ చీర తీయండి. ఇది తీయండి. దేర్ యు ఆర్. నీ కాంప్లెక్షన్ ఇది బాగా మ్యాచ్ అవుతుంది. ఈ కలర్కి ఈ కలర్కి కరెక్ట్ గా మ్యాచ్ అయింది. నీకు కావాల్సిన చీరలు కొనుక్కో, నేను ఇప్పుడు వస్తాను. జస్ట్ లైక్ దాట్, డోంట్ బోదర్ బట్ గో హెడ్. దట్స్ గుడ్, ప్యాకింగ్ కూడా అయిపోయిందా? నైస్ గర్ల్. బిల్ ఎంత అండి? 500 ఓన్లీ. ఏం పర్చేసింగ్ బాయ్? ఓకే, కొంచెం ఎక్కువనా పర్వాలేదు, డజంట్ మ్యాటర్. ఐ డోంట్ వాంట్ ద బిల్. కమాన్ కమ్. ఏం లేదు, కీస్ అదే మన కార్ కీస్ లేవు, అవి నా ఫ్రెండ్ దగ్గర మర్చిపోయాను. నన్ను వెళ్ళి కార్లో కూర్చో, నేను వెళ్ళి కీస్ తీసుకొస్తాను. మన కార్ నెంబర్ మర్చిపోయావు? 3939. ఏమిటి, ఇంకా ప్యాక్ చేయలా మేడం? అన్ని ప్యాక్ చేసేయండి, నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికండి? ఏం లేదు, అనుకోకుండా మా బాస్ కనిపించాడు. సడన్ గా ఆయన కార్ బ్రేక్ డౌన్ అయిపోయిందట, ఆయన ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను. ఎంత అడుగుతుంది, మీ బాస్ ఇక్కడ కూడా వచ్చారా? సడన్ వచ్చి మాట్లాడతాను. అయ్యో రామా, అంత మాట అనకూడదు. బాస్ అంటే పెద్దవాడు, ఆయన కోపంతో బుస్సుమంటాడు. ఎనివే, ఇది ఈ డబ్బు నీ దగ్గర ఉంచుకో, బిల్ ఎంత కట్టాయి? ఓకే, నువ్వు ఇక్కడే ఉండవు, నేను వచ్చేస్తాను.